హాయ్, వెల్కమ్ టు స్కాలర్స్ ఆన్లైన్ క్లాసెస్. సో నేను యు ప్రవీణ్ కుమార్, రీజనింగ్ ఫ్యాకల్టీ. గత 12 సంవత్సరాలుగా నేను గుంటూరులోని వివిధ విద్యా సంస్థల్లో పనిచేసినటువంటి అనుభవం మనకుంది. సో మీరు గనక మరిన్ని క్లాసెస్ని మన ఇన్స్టిట్యూట్ తరపు పొందాలి అంటే ప్లేస్టోర్ నుండి స్కాలర్స్ యాప్ని డౌన్లోడ్ చేయండి. అలానే ఫర్దర్ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, టుడే మన టాపిక్ డైరెక్షన్స్. సో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ డైరెక్షన్స్. సో ఈ డైరెక్షన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో మీ అందరికి తెలుసు, సో డైరెక్షన్స్ అనే దాంట్లో ఎన్ని దిశలు ఉన్నాయంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అలానే నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేదాన్ని నార్త్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉండేదాన్ని సౌత్ ఈస్ట్ అని, సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేదాన్ని సౌత్ వెస్ట్ అని, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉండేదాన్ని నార్త్ వెస్ట్ అని అంటాం. సో వీటిని తెలుగులో ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర అంటాం. అలానే నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న నార్త్ ఈస్ట్ని ఈశాన్యము, సౌత్ ఈస్ట్ని ఆగ్నేయమని, సౌత్ వెస్ట్ని నైరుతి అని, నార్త్ వెస్ట్ని వాయువ్యమని అన్నాం. ఓకేనమ్మా? సో మనకున్న డైరెక్షన్స్ ఏంటి, 8 దిశలు ఉన్నాయి. సో ఏమేంటివి అవి? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అలానే నార్త్కి ఈస్ట్కి బిట్వీన్ ఉన్నదాన్ని నార్త్ ఈస్ట్ అని, దాన్నే మనం తెలుగులో ఈశాన్యము అని అంటాం. అలానే సౌత్ ఈస్ట్ని, సో సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ని ఆగ్నేయము అని, సౌత్ వెస్ట్ని నైరుతి అని, నార్త్ వెస్ట్ని వాయువ్యమని అంటాం. సో అయితే ఈ 8 డైరెక్షన్స్ గురించి చిన్న ఇంట్రడక్షన్ అనేది మనం ఇద్దాం నాన్న. సో తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ మనం ఒకసారి చూద్దాం. సో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ డైరెక్షన్స్. సో ఈ డైరెక్షన్స్ దిశలు మొత్తం 8 దిశలు ఉన్నాయన్నా? 8 దిశలు ఉన్నాయి. మరి ఈ 8 దిశలు ఎన్ని డిగ్రీలను కవర్ చేస్తున్నాయన్నా? 360 డిగ్రీలు. అంటే మొత్తం మనకున్నటువంటి భూమి చుట్టూ 360 డిగ్రీలు ఉన్నటువంటి చుట్టూ సర్ఫేస్ని, 360 డిగ్రీస్ని కూడా ఈ 8 దిశలు కవర్ చేస్తున్నాయి. మరి 8 దిశలు 360 డిగ్రీలను కవర్ చేస్తున్నాయి అంటే ఒక్కొక్క దిశ ఎన్ని డిగ్రీలను కవర్ చేస్తున్నట్లు? 360 డిగ్రీలు డివైడెడ్ బై 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అని అనుకుందాం. అంటే నార్త్ దగ్గర నుండి నార్త్ ఈస్ట్, అలానే ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్, సౌత్ వెస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, ఇలా 8 దిశలు ఉన్నాయి కదా. ఇందులో నార్త్ నుండి నార్త్ ఈస్ట్ వరకు ఉన్న ఈ స్పేస్ ఉంది చూసారా, ఇది ఎన్ని డిగ్రీస్ అంటే 45 డిగ్రీస్. అలానే నార్త్ ఈస్ట్ నుండి ఈస్ట్, ఈస్ట్ నుండి సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ నుండి సౌత్, సౌత్ నుండి సౌత్ వెస్ట్, ఇలా ఒక డైరెక్షన్ నుండి మరో డైరెక్షన్కి మధ్య. సో ఇవన్నీ కూడా ఎన్ని డిగ్రీస్ ఉంటాయంటే 45 8 × 45, దట్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అంటే ఒక పర్సన్ నార్త్ డైరెక్షన్ ఫేస్ చేయడం దగ్గర నుండి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ని ఫేస్ చేయడం వరకు అతను జరిగినటువంటి మార్పులో అతను చేసినటువంటి కోణం ఎంత అంటే 45 డిగ్రీస్. నార్త్ ఈస్ట్ నుండి ఒక వ్యక్తి ఈస్ట్ డైరెక్షన్ గనక చేంజ్ అయ్యాడు తన ఫేస్ డైరెక్షన్ అంటే మళ్ళీ 45 డిగ్రీస్ చేంజ్ అయినాడు. అలానే ఈస్ట్ నుండి సౌత్ ఈస్ట్కి, సౌత్ ఈస్ట్ నుండి సౌత్, అంటే ఒక పర్సన్ ఒక డైరెక్షన్ నుండి మరో డైరెక్షన్కి. సో డైరెక్షన్ టు డైరెక్షన్ ఎన్ని డైరెక్షన్లు అయితే కవర్ చేస్తాడో అన్ని 45 డిగ్రీస్ అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్త్ నుండి ఈస్ట్కి వచ్చాను అంటే, సో నార్త్ నుండి నార్త్ ఈస్ట్కి ఒక 45, నార్త్ ఈస్ట్ నుండి ఈస్ట్కి ఒక 45, అంటే మన వాడు ఎన్ని డిగ్రీస్ని కవర్ చేసినట్లు అంటే 90 డిగ్రీస్ని కవర్ చేసినట్టు. అలానే ఈస్ట్ నుండి సౌత్ వెస్ట్కి వచ్చాడు అంటే చూడండి, అప్పుడు ఈస్ట్ నుండి సౌత్ వెస్ట్కి ఎన్ని 45స్ ఉన్నాయి చూడండి. ఈస్ట్ నుండి సౌత్ ఈస్ట్కి ఒక 45,
సౌత్ ఈస్ట్ నుండి సౌత్ గో 45, సౌత్ నుండి సౌత్ వెస్ట్ గో 45. అంటే మన వాడు ఈస్ట్ దగ్గర నుండి సౌత్ వెస్ట్ గనక వచ్చాడు అంటే 135 degrees, అంటే 3 × 45 135 degrees కౌంట్ చేసినట్టు. సో అదే సౌత్ వెస్ట్ దగ్గర నుండి నార్త్ వెస్ట్ కి, సో ఇక్కడ కూడా అంతేగా 2 directions కవర్ చేసినట్టు. సౌత్ వెస్ట్ నుండి వెస్ట్ కో 45, వెస్ట్ నుండి నార్త్ వెస్ట్ కో 45. అంటే మన వాడు చేసినటువంటి కోణము ఇజ్ ఈక్వల్ టు 90 degrees అని గుర్తుంచుకోవాలి. సో ఇది బేసిక్ పాయింట్. అలానే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక పర్సన్ ఇలా టాప్ వైపు తిరిగి ఉన్నాడు అంటే అతను ఏ డైరెక్షన్, అంటే ఎటువైపు తిరిగి ఉన్నాడు అంటే నార్త్, ఉత్తరాన్ని ఫేస్ చేస్తున్నాడు అని అన్నాడు. అలానే ఒక వ్యక్తి ఇటు తిరిగి ఉన్నాడు అంటే ఈస్ట్, తూర్పుని ఫేస్ చేస్తున్నాడు అని అన్నాడు. మరి ఈ మధ్య ప్రాంతము అంటే కరెక్ట్ గా ఇక్కడ ఉంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అని కాదు, నాన్న నార్త్ ని క్రాస్ చేసిన దగ్గర నుండి ఈస్ట్ ని రీచ్ అయ్యేంత వరకు ఈ ప్రాంతం మొత్తము కూడా నార్త్ ఈస్టే అని గుర్తుంచుకోండి. ఎక్కువ మంది విద్యార్థులు చేస్తున్న మిస్టేక్ అదే, కరెక్ట్ గా నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో కరెక్ట్ గా 45 degrees దగ్గర ఒక కోణం పెట్టుకుని ఈ 45 degrees ఏ నార్త్ ఈస్ట్ అంటున్నారు. తప్పు, నార్త్ క్రాస్ చేసిన దగ్గర నుండి ఈస్ట్ ని రీచ్ అయ్యేంత వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా మనం నార్త్ ఈస్ట్ అనే అంటాం. అంటే నార్త్ నుండి నార్త్ ఈస్ట్ కి 45 degrees అని మనం అన్నాం కదా. అంటే ఒక పర్సన్ నార్త్ దగ్గర నుండి ఇక్కడకు వచ్చినా నార్త్ ఈస్ట్ కి వచ్చినట్టే, ఇక్కడకు వచ్చినా నార్త్ ఈస్ట్ కి వచ్చినట్టే, ఇక్కడకు వచ్చినా నార్త్ ఈస్టే, ఇది నార్త్ ఈస్టే అన్సోన్, అతను ఈస్ట్ కి రీచ్ అయ్యేంత వరకు అంటే 90 degrees కదా. నార్త్ నుండి ఈస్ట్ కి వస్తే 90, ఈ 90 degrees చేసేంత వరకు కూడా 45 degrees అనే గుర్తుంచుకోండి. 45 60 degrees 70 degrees ఇక్కడ ఉండవు. అంటే ఒక వ్యక్తి నార్త్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈస్ట్ ని రీచ్ అయ్యేంత వరకు ఈ మధ్య ప్రాంతం అంతా కూడా అతను చేసినటువంటి యాంగిల్ ఎంత అని అడిగితే 45 degrees అనే చెప్పాలి. అంటే నార్త్ నుండి అతను ఇక్కడికి వచ్చినా 45 degrees, ఇక్కడికి వచ్చినా 45 degrees, ఇక్కడికి వచ్చినా 45, ఈవెన్ 89.99 అంటే ఈస్ట్ రీచ్ అవ్వడానికి ఇంకా 1 degree ఉండగా ఇంక్లైన్ లో ఉన్నప్పటికీ కూడా అది కూడా నార్త్ ఈస్ట్ డైరెక్షనే. ఎగ్జాక్ట్లీ 90 degrees చేసి ఈస్ట్ ఫేసింగ్ లోకి వస్తే మాత్రమే అతను 90 degrees కోణము తూర్పు దిశకి వచ్చినప్పుడు మాత్రమే ఉత్తరము నుండి తూర్పుకి 90 degrees చేసినట్లు. ఓకేనమ్మా, అంటే దాని అర్థం ఈ ఈస్ట్ దగ్గర నుండి సౌత్ వరకు ఉన్న ఈ మధ్య ప్రాంతం మొత్తము కూడా ఆగ్నేయం, అలానే సౌత్ నుండి వెస్ట్ వరకు ఉన్న ఈ ప్రాంతం మొత్తము కూడా సౌత్ వెస్టే అంటే నైరుతిని, అలానే వెస్ట్ దగ్గర నుండి నార్త్ వరకు ఉన్న ఈ ప్రాంతం మొత్తము అంటే నార్త్ వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ కరెక్ట్ గా 45 degrees దగ్గర ఉండడం కాదు, ఆ మధ్య ప్రాంతం మొత్తము కూడా వాయువ్యమే అని అర్థం. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ వర్టికల్ పొజిషన్స్ ఏ నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్, ఈ మధ్యలో ఉన్న రీజియన్స్ అన్ని కూడా కార్నర్స్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ కార్నర్స్ అని గుర్తుంచుకోవాలి మీరు. ఓకేనమ్మా, ఈ విధమైనటువంటి విషయాలు కనుక మీరు క్లియర్ గా తెలుసుకున్నప్పుడు మాత్రమే డైరెక్షన్స్ ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో మెయిన్ పాయింట్ ఒకటేంటి, డైరెక్షన్ టు డైరెక్షన్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది నానా, 45 degrees. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే నార్త్ దగ్గర నుండి ఈస్ట్ వరకు ఉన్న మధ్య ప్రాంతంలో ఎక్కడ ఒక వ్యక్తి ఆగినా అతను చేసినటువంటి డైరెక్షన్ నార్త్ నుండి నార్త్ ఈస్ట్ కి వచ్చినట్లే, అంటే 45 degrees చేసినట్లే అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాం, ఇక్కడ దాకా వచ్చాం, ఇప్పుడు ఇతను చేసిన యాంగిల్ ఎంత అంటే 45. వాస్తవానికి ఈ కోణం 45 degrees ఉండదు, కానీ డైరెక్షన్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఇది నార్త్ డైరెక్షన్, ఇది నార్త్ ఈస్ట్ ఒక డైరెక్షనే ఉంది కాబట్టి మధ్యలో డైరెక్షన్ టు డైరెక్షన్ 45 degrees. కానీ మీరు స్పేస్ వైజ్ గా మాట్లాడితే ఇది 45 degrees ఉండదు, కానీ డైరెక్షన్స్ లో మనం ఎప్పుడూ కూడా డైరెక్షన్ వైజ్ గా మాత్రమే యాంగిల్ కన్సిడర్ చేయాలి తప్ప స్పేస్ వైజ్ గా కన్సిడర్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు, ఇతను చేసిన కోణము ఇక్కడ నుండి ఇక్కడికి చేసిన ఈ కోణం ఎంత అవుతుంది చెప్పండి. సో నార్మల్ గా మన ఉద్దేశం ప్రకారం అయితే మహా ఇది 10 ఉంటుంది సార్, ఇదో 15, మహా అయితే 25 degrees. కానీ
ఇది 90 డిగ్రీస్ అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు అంటే ఇది సౌత్, ఓకేనమ్మా, సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఇక్కడ ఉన్నాడంటే ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్. మధ్యలో సౌత్ డైరెక్షన్ ఉంటుంది, అవునా? మరి సౌత్ ఈస్ట్ నుండి సౌత్ కో 45, సౌత్ నుండి సౌత్ వెస్ట్ కో 45, అంటే 45 ప్లస్ 45 అంటే మన వాడు చేసినటువంటి డైరెక్షన్ 90 డిగ్రీస్ అని గుర్తుంచుకోవాలి, ఓకేనమ్మా. అంటే మనం ఇక్కడ కేవలం దిశని బట్టి మాత్రమే యాంగిల్ ఇస్తాం. అంటే ఎన్ని డైరెక్షన్స్ అయితే నువ్వు కవర్ చేస్తావో అన్ని 45 డిగ్రీస్ నువ్వు కవర్ చేసినట్లని గుర్తుంచుకోండి. అంటే నువ్వు ఇక్కడ స్పేస్ని బట్టి ఇంతుంటే 45, ఇంతుంటే 90 డిగ్రీస్ అని కాకుండా ఎన్ని యాంగిల్స్ అని చెప్పాలి అంటే ఎన్ని డైరెక్షన్స్ చెప్పండి అనాలి. ఎన్ని డైరెక్షన్స్ కవర్ చేస్తే అంత యాంగిల్ కవర్ చేసినట్లు అని అని అర్థం, ఓకేనమ్మా. సో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. సో ఒకసారి దీని మీద ప్రాబ్లమ్ చూడండి. ఒకసారి మ్యాన్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ సౌత్ 30 మీటర్స్ ఫ్రమ్ దేర్. సో ఒక వ్యక్తి దక్షిణం వైపు 30 మీటర్లు నడిచి లేదా ప్రయాణించి, అక్కడ నుండి కుడివైపుకు తిరిగి 10 మీటర్లు ప్రయాణించి, మరలా కుడివైపుకు తిరిగి 22 మీటర్ల దూరం ప్రయాణించి, చివరగా ఎడం వైపుకు తిరిగి 5 మీటర్లు ప్రయాణించను. అయినా అతను మొదటి స్థానము చేరడానికి, చూడండి జాగ్రత్తగా, హీ వాంట్ టు రీచ్ ద స్టార్టింగ్ పాయింట్, అతను స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు, అయినా అతను ఏ దిక్కులో ప్రయాణించాలి అని అడిగాడు. ఎక్కడన్నా ఏ దిక్కులో ప్రయాణించాలి అని అడిగాడు. సో అయితే నేను ఫస్ట్ నార్మల్ మెథడ్ చెప్తానా, తర్వాత షార్ట్ మెథడ్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ ఒక వ్యక్తి దక్షిణం వైపు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ తీసుకున్నాను, ఇదే స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుండి దక్షిణము అంటే క్రిందకి ఒక 30 మీటర్లు వెళ్ళాడు. గుర్తుపెట్టుకో, దక్షిణం వైపుకు 30 మీటర్లు వెళ్ళాడు, తర్వాత అక్కడ నుండి కుడివైపుకు తిరిగి 10 మీటర్లు. సో ఇప్పుడు నేను దక్షిణంలో వెళ్తున్నాను, దక్షిణం వెళ్ళేటువంటి వారికి కుడివైపు అంటే కుడివైపు, ఓకేనమ్మా. సో కుడివైపు తిరగాలి అంటే ఇండైరెక్ట్గా అతను పడమర వైపు వెళ్తున్నాడు. ఎన్ని మీటర్లు వెళ్ళాలంట? 10 మీటర్లు వెళ్ళాడు, ఓకేనమ్మా. తర్వాత మరలా తన కుడివైపుకి తిరిగి 22 మీటర్లు, అగైన్ టర్న్ టు ద రైట్. గుర్తుపెట్టుకున్నా, రైట్ అనేది ఎప్పుడూ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది. గుర్తుపెట్టుకో, రైట్ సైడ్ అనేది ఎప్పుడు క్లాక్ వైజ్లో వస్తుంది, లెఫ్ట్ సైడ్ అనేది ఎప్పుడూ కూడా యాంటీ క్లాక్ వైజ్, అంటే క్లాక్ వైజ్ సవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశ అని గుర్తుంచుకోండి, ఓకేనమ్మా. సో ఇప్పుడు ఇక్కడ నుండి నేను వచ్చినప్పుడు రైట్ అన్నాం, క్లాక్ డైరెక్షన్ వచ్చింది, మళ్ళీ రైట్ అన్నాం, క్లాక్ డైరెక్షనే వస్తుంది అని అర్థం. సో ఇక్కడ నుండి 22 పైకి, యాక్చువల్గా నేను ఇక్కడ నుండి ఇక్కడ దాకా అంటే ఈ పాయింట్కి స్ట్రైట్గా కనుక వచ్చి ఎంత జర్నీ చేశానంటే ఎన్ని మీటర్లు వచ్చినట్టు 30 మీటర్లు, కానీ మనవాడు 22 మీటర్లే అన్నాడు కాబట్టి 22 మీటర్స్ దగ్గర ఆగాను. అంటే ఇంకా ఫర్దర్గా ఒక 8 మీటర్స్ ఉందనగా నేను ఇక్కడ ఆపేశాను, ఓకేనమ్మా. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను, ఇలా నార్త్ డైరెక్షన్ వెళ్తున్నాను, 22 మీటర్లు వెళ్ళాను. తర్వాత అక్కడ నుండి తన ఎడమ వైపుకు తిరిగి 5 మీటర్లు. సో ఇక్కడ నుండి ఎడం వైపు, కుడివైపు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, మరి ఎడం వైపు అంటే యాంటీ క్లాక్ అంటే ఇటువైపు, ఎన్ని మీటర్లు ప్రయాణించాడంట? 5 మీటర్లు ప్రయాణించాడు, ఓకేనమ్మా. సో అంటే ఫస్ట్ ఏం చేసాం, ఇక్కడ నుండి సౌత్ 30, తర్వాత రైట్ 10, మళ్ళీ రైట్ 22, ఫైనల్గా లెఫ్ట్, ఓకేనమ్మా, 5. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ నుండి ఇక్కడ నుండి జాగ్రత్త చూడండి, ఇది నా ఎండ్ పాయింట్, ఇక్కడ నుండి నేను స్ట్రైట్గా స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఇలా వెళ్ళాలి చూడండి, క్రాస్గా ఇలా వెళ్ళాలి. ఇలా వెళితే నేను ఏ డైరెక్షన్లో వెళ్తాను అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుండి మీరు ఇలా కిందకి వెళ్తే ఎక్కడికి వెళ్తారు? దక్షిణం, సౌత్కి వెళ్తారు. ఇలా పైకి వెళ్తే నార్త్కి వెళ్తారు. ఇలా స్ట్రైట్గా ఇటు కుడివైపు వెళ్ళారనుకో, ఈస్ట్కి వెళ్తారు. మరి ఇలా క్రాస్గా వెళ్తున్నారంటే ఏ డైరెక్షన్లో మీరు వెళ్తున్నట్టున్నానా? నార్త్ ఈస్ట్. అంటే మీరు మొదటి స్థానాన్ని కనుక చేరుకోవాలి అంటే, ఇప్పుడు మీరున్న స్థానం దగ్గర నుండి స్టార్టింగ్ పాయింట్కి మళ్ళీ తిరిగి వెళ్ళాలి అంటే, ఇలా నార్త్ కానీ ఈస్ట్ కానీ కాకుండా క్రాస్గా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి. అంటే అతను తన మొదటి స్థానము చేరుకోవడానికి ఎంత దూరము మరియు ఏ దిక్కులో ప్రయాణించాలనా? ఈశాన్యము దిక్కులో ప్రయాణించాలి, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ప్రయాణించాలి. ఎంత దూరము అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను కనుక ఇక్కడ 22 కాకుండా
30 కిలోమీటర్లు అనుకోండి, అప్పుడు మీ డయాగ్రమ్ ఎలా వస్తుంది? ఇది 30, ఇటు 10, మళ్ళీ పైకి 30, ఇటు 5 వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఈ పాయింట్ ఇది స్ట్రైట్ గా ఉన్నట్టు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగితే సింపుల్ గా ఇది ఈ ఎదురెదురు ఫేసెస్ 30 30 కాబట్టి ఇది 10 అయినప్పుడు ఇది 10 అవుతుంది. అప్పుడు ఈ 10 + 5 దట్ ఈస్ ఈక్వల్ టు 15 మీటర్లు అని మీరు ఆన్సర్ చేసేవాళ్ళు. కానీ నేను ఇక్కడ ఈ 22 మీటర్ల దగ్గర ఆగడం వల్ల ఏమైందంటే నాకు ఈ పాయింట్ కి మధ్య 8 మీటర్ల డిస్టెన్స్ ఏర్పడింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఇన్క్లైన్డ్ గా ఏర్పడింది. ఓకేనమ్మా? సో అంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఇలా ఉంది, ఇన్క్లైన్డ్ గా ఉంది. ఇలా ఉండాలి అంటే మేమిద్దరి మధ్య ఉన్నటువంటి వర్టికల్ డిస్టెన్స్ హారిజంటల్ డిస్టెన్స్ రెండు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. మీరు దీన్నే సో మ్యాథ్స్ లో అయితే కర్ణము అంటారు, నన్ను హైపోటనస్ అంటారు. సో మీ అందరికి కర్ణము ఫార్ములా తెలుసు, ఓకేనా? ఎదుడు భుజము ప్లస్ ఆసన్న భుజము, ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడిసెంట్ సైడ్ స్క్వేర్. అవసరమైతే ఏసి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అని కూడా చెప్తుంటారు. సో దాని ప్రకారం ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఉన్న వర్టికల్, సింపుల్ గా చూడండి ఆ ఫార్ములాలు ఏముందు, మా ఇద్దరి మధ్య ఉన్న వర్టికల్ ఈ ఎంత? 8. ఎందుకంటే ఇది మొత్తం 30, ఇది 22 అయినప్పుడు ఇది 22, అప్పుడు ఇంతవరకు ఎంత ఉంటుంది అంటే 8. ఈ హారిజంటల్ ఎంత? ఇది ఎంత ఉంటే ఇది కూడా అంత. సో ఎంత? 10. అవునా? సో ఇప్పుడు ఓవరాల్ గా నాకు చూడండి, మా ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. మా ఇద్దరి మధ్య ఉన్న ఇంక్లైన్ కనుక్కోవాలంటే ఈ హారిజంటల్ ఎంత? ఇది మొత్తం హారిజంటల్, ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత? ఇది 10, ఇది 5. అంటే మా ఇద్దరి మధ్య ఉన్న ఈ హారిజంటల్ 15 మీటర్స్. అవునా? వర్టికల్ ఎంత? 8 మీటర్స్. మరి కర్ణం ఎంత? రూట్ ఆఫ్ 15² + 8² 225 + 64 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 289 17 మీటర్స్. అంటే మా ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 17 మీటర్లు అనేది మీ ఆప్షన్. ఓకేనమ్మా? ఒకసారి జాగ్రత్తగా గమనించు, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి కిందకు 30 వెళ్ళావు, ఇటు కుడివైపు 10 వెళ్ళావు, ఇటు పైకి 22 వెళ్ళావు, తర్వాత ఇంకా పైకి 8 వెళ్ళకుండా ఇటువైపు తిరిగి 5 వెళ్ళావు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ స్టార్టింగ్ పాయింట్ కి ఎండింగ్ పాయింట్ కి మధ్య ఇది కావాలి, ఈ డిస్టెన్స్ కావాలి. ఇది రావాలంటే మా ఇద్దరి మధ్య ఉన్న ఈ హారిజాంటల్ డిస్టెన్స్ రావాలి, ఈ వర్టికల్ డిస్టెన్స్ కావాలి. ఈ హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఇది 10, ఇది 5. అంటే అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు హారిజాంటల్, అది చూడండి ఈ పాయింట్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ హారిజాంటల్ ఎంత అంటే 10 + 5, సో 15 మీటర్లు. అవునా? సో ఇది 15, మరి ఇది ఎంత అవుతుంది? అసలు ఈ మొత్తం ఎంత? 30. ఇది ఎంత అంటే ఇది 22 అయినప్పుడు ఇది కూడా 22, అప్పుడు ఈ పాయింట్ వరకు ఎంత అంటే 8 మీటర్లు. అవునా? సో అంటే ఇప్పుడు ఓవరాల్ గా మా ఇద్దరి మధ్య ఉన్న ఈ ఇంక్లైన్ లో హారిజంటల్ డిస్టెన్స్ ఎంత అంటే 10 + 5 = 15, వర్టికల్ ఎంత అంటే 8. అప్పుడు దేర్ ఫోర్ కర్ణము ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 15² + 8² దాన్నే మనం 17 మీటర్లు అని చెప్తాం. ఓకేనమ్మా? అంటే రెండింటి మధ్య ఉన్న వర్టికల్ డిస్టెన్స్, రెండింటి మధ్య ఉన్నటువంటి హారిజాంటల్ డిస్టెన్స్ ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్నే మీరు షార్ట్ కట్ లో చేయాలంటే ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ఒకసారి చూడండి, దీన్ని షార్ట్ కట్ లో ఎలా చేయాలని ఒకసారి చూద్దాం. ఫస్ట్ దక్షిణం వైపు 30 మీటర్లు వెళ్ళాం, అక్కడ నుండి కుడివైపు. సో ఈ కుడివైపు దక్షిణంలో ఉన్నటువంటి వ్యక్తి కుడివైపు తిరిగితే పడమర వైపు వెళ్తాడు. సో ఎంత అంటే 10. మీకు ఈ విషయం కనుక గుర్తుండకపోతే మళ్ళీ ఒకసారి దిశలు రాసుకుంటాను, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. ఎందుకు నేను 4 రాశాను అంటే ఎవరైనా ఒక వ్యక్తి కుడివైపు కానీ ఎడం వైపు కానీ తిరిగాడంటే కరెక్ట్గా 90 డిగ్రీలు తిరగాలి. అంటే నేను క్వశ్చన్ ఇక్కడ దక్షిణంతో స్టార్ట్ చేశాను, దక్షిణం అని కాదు, ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణం దేంతో స్టార్ట్ చేసినా మళ్ళీ నువ్వు కుడివైపు తిరిగినా ఎడం వైపు తిరిగినా ఉత్తర దక్షిణ పడమరలు తూర్పులే వస్తాయి, ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యాలు రావు. అదే మీరు కార్నర్లతో కనుక క్వశ్చన్ స్టార్ట్ చేస్తే మీరు కుడి ఎడమలు తిరిగితే వచ్చేవి కూడా కార్నర్లు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే సో ఈశాన్యం వెళ్ళమన్నాడు, అక్కడ నుండి కుడివైపు తిరగమనగానే వీళ్ళంతా తూర్పు వెళ్తున్నారు, తప్పు, మళ్ళీ ఆగ్నేయానికి వెళ్ళాలి.
మళ్ళీ కుడివైపు అంటే నైరుతి, మళ్ళీ కుడివైపు అయితే వాయువ్య. అంటే మళ్ళీ ఖచ్చితంగా మీరు తిరిగేటువంటి ఈ ప్రాంతం అంతా ఒక స్క్వేర్ బాక్స్ లా ఉండాలి, గుర్తుంచుకోండి. సో అంటే ఉత్తరము కానీ దక్షిణము కానీ తూర్పు కానీ పడమరులతో కానీ మీరు దిశలు స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు కుడి తిరిగినా ఎడం వైపు తిరిగినా మళ్ళీ ఉత్తర దక్షిణ తూర్పు పడమరులే రావాలి. అదే మీరు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యాలు కనుక తిరిగితే ఖచ్చితంగా మళ్ళీ మీరు కుడి ఎడమలు తిరిగితే ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యాలే రావాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ప్రశ్నలో 45 డిగ్రీలు కుడివైపుకి 135 డిగ్రీలు కుడివైపు కనిస్తాడు, అది ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది నేను చెప్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్స్ లో అవి కూడా ఉన్నాయి. సో దక్షిణం వైపు 30, తర్వాత కుడివైపు అంటే దక్షిణం చూడండి, దక్షిణం దక్షిణం తర్వాత క్లాక్ వైజ్ కుడివైపు ఏమొస్తుంది, పాడమర, పాడమర 10. మళ్ళీ అక్కడ నుండి కుడివైపు, పడమర నుండి మళ్ళీ కుడివైపు, చూడండి సవ్యదిశ, పడమర నుండి మళ్ళీ కుడివైపు ఉత్తరము 22, చివరగా ఎడం వైపు. ఇప్పుడు ఇక్కడ మీరు ఉత్తరం దగ్గర ఉన్నారు, ఉత్తరం దగ్గర కుడివైపు అంటే క్లాక్ వైజ్ తూర్పుకి వెళ్ళాలి, ఎడం వైపు అన్నాడు కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ పడమరకు రావాలి, దట్ ఈస్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఆపోజిట్ డైరెక్షన్స్ అయితే క్యాన్సిల్ ఈచ్ అదర్, సేమ్ డైరెక్షన్స్ అయితే యాడ్ ఈచ్ అదర్ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు చూడండి పడమర పడమర యాడ్ ఈచ్ అదర్, రెండు పడమరలే కలిపి పడమర 10 పడమర 5 కలిపి టోటల్ గా పడమర 15 రాశారు. నెక్స్ట్ ఉత్తరము దక్షిణము క్యాన్సిల్ ఈచ్ అదర్, సో అప్పుడు 30 22 క్యాన్సిల్ చేస్తే ఇంకెంత మిగులుతుంది నాన్న, 22 22 క్యాన్సిల్ అయితే ఇంకా ఇందులో ఎంత మిగులుతుంది, దక్షిణములో 8 మిగులుతుంది, గుర్తుంచుకోండి. ఎంత మిగులుతుంది, దక్షిణం 30 ఉంది ఉత్తరం 22, ఎవరి దగ్గర ఎక్కువ ఉంది, దక్షిణం దగ్గర ఎంత ఎక్కువ ఉంది, 8. సో ఇప్పుడు ఓవరాల్ గా నీ ఆన్సర్ ఏంటి అంటే దిశ ఏది అని అడిగితే కరెక్ట్ గా పడమరకి దక్షిణానికి మధ్యలో ఉండేది అని అనర్థం. మరి పడమరకి దక్షిణానికి మధ్యలో ఉండేది అంటే నీ ఆన్సర్ ఏంటి నానా, నైరుతి. అంటే మొదటి స్థానము నుండి నువ్వు ఏ దిశలో ఉన్నావు అంటే పడమరకి దక్షిణానికి మధ్యలో నైరుతిలో ఉన్నావు అని అని అర్థం. కానీ క్వశ్చన్ ఏమడిగాడు, నువ్వు మొదటి స్థానము చేరడానికి అన్నాడు కాబట్టి నైరుతికి ఆపోజిట్ డైరెక్షన్ అంటే సౌత్ వెస్ట్ కి ఆపోజిట్ నార్త్ ఈస్ట్ ఈశాన్యము అని రాసుకోవాలి, గుర్తుంచుకున్నానా. నిన్న అడిగేటువంటి ప్రశ్న నేను మొదటి స్థానము నుండి ఏ దిశలో ఉన్నాను అంటే పడమరకి దక్షిణానికి మధ్యలో నైరుతిలో ఉన్నాను అని నేను అర్థం. అదే నువ్వు నైరుతి నుండి నన్ను చూడాలి, స్టార్టింగ్ పాయింట్ ని చూడాలి అంటే ఆపోజిట్ గా చూడాలి అని నేను అర్థం. అంటే నార్త్ ఈస్ట్ వైపు చూడాలి, సో ఈశాన్యము అని నేను అర్థం. అలానే ఆన్సర్ ఓకేనమ్మా, ఈశాన్యము. నెక్స్ట్ డిస్టెన్స్ 15 కి 8 కి మధ్యలో అంటే రూట్ ఆఫ్ 15² + 8² ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ అని అనర్థం. సో రూట్ 225 + 64, సో రూట్ 289, దట్ ఈస్ ఈక్వల్ టు 17 మీటర్లు. ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న స్టార్టింగ్ పాయింట్ నుండి నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, 17. నువ్వు స్టార్టింగ్ పాయింట్ కి ఎంత దూరం వెళ్ళాలి, 17. అంటే మొదటి స్థానము నుండి చివరి స్థానము, చివరి స్థానము నుండి మొదటి స్థానము దూరం ఒకటే, అది గుర్తుంచుకోండి. అంటే నేను ఇక్కడ నుండి ఎండింగ్కి వెళ్ళినా ఎండింగ్ వాడు నా దగ్గరకు వచ్చినా దూరం 17, కానీ నేను ఎండింగ్ పొజిషన్కి వెళ్ళాలి అంటే నైరుతి డైరెక్షన్లో వెళ్ళాలి, ఎండింగ్ నుండి స్టార్టింగ్కి రావాలి అంటే ఈశాన్యం డైరెక్షన్, అంటే దిశ మారుతుంది కానీ డిస్టెన్స్ మారదు. అర్థమైందన్నా, నేను ఇలా నీ వైపు వచ్చాను అంటే నార్త్ ఫేసింగ్ అయితే నువ్వు నా వైపు వచ్చింది కూడా నార్త్ ఫేసింగ్ అవ్వదుగా, నువ్వు నా వైపు వచ్చేది దక్షిణం అవుతుంది. కానీ నేను నీ దగ్గరకు వచ్చినా నువ్వు నా దగ్గరకు వచ్చినా వచ్చినటువంటి దూరం ఎంత అంటే ఈక్వల్ గా ఉంటుంది అని నేను అర్థం. సో ఇప్పుడు అందుకనే మనం ఏం చేసాం, ఆన్సర్ యాక్చువల్ గా నైరుతి వచ్చింది కానీ నేనేమని రాశాను, ఈశాన్యం. ఎందుకు, నేను మొదటి స్థానానికి ఏ దిశలో వెళ్ళి ఆగాను, చివరి పాయింట్ ఏది అంటే నైరుతి, కానీ చివరి పాయింట్ నుండి స్టార్టింగ్ చూడాలంటే అన్నాడు కాబట్టి ఈశాన్యము అని రాశాం. డిస్టెన్స్ ఈ రెండింటి యొక్క రిజల్టెంట్. సో అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా ఆపోజిట్లు రాసుకోండి, సేమ్ డైరెక్షన్ అయితే యాడ్ చేసేసేయండి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే సబ్ట్రాక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇలా రెండు డైరెక్షన్లు వేరు వేరు ఉంటే ఆన్సర్ ఈ రెండు డైరెక్షన్లకు మధ్య డైరెక్షన్ని, ఆన్సర్ ఈ రెండు నెంబర్లకు మధ్య విలువని అంటే రిజల్టెంట్ వాల్యూని తీసుకోండి. ఒకవేళ చూడండి ఉత్తరం 20
అనుకుందాం. ఊరక దక్షిణం 10, ఉత్తరం 10, దక్షిణం 20 అని మిగిలింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? సో దక్షిణం దక్షిణమే యాడ్ చేశారు. సో టోటల్ దక్షిణము 30, టోటల్ ఉత్తరము 30. సో ఉత్తరము దక్షిణము రెండు 30-30 ఉన్నాయి. ఉత్తరం 30 దక్షిణం 30 క్యాన్సిల్ ఇచ్చేదర్. అంటే దాని అర్థం అతను మొదటి స్థానము నుండి ఎంత దూరం అయితే వెళ్ళాడో అదంతా తిరిగి మళ్ళీ మొదటి స్థానానికే వచ్చాడు. అంటే అతను ప్రస్తుతము ఏ దిశలో ఉన్నాడు? దిశ లేదు. ఎంత దూరంలో ఉన్నాడు? జీరో. అంటే మొత్తం తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ లోనే ఉన్నాడు అని నేను అంటాను. ఓకేనమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరం 10, దక్షిణం 40, ఉత్తరం ఒక 20 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఉత్తరము ఉత్తరము యాడ్ చేశారు. సో టోటల్ ఉత్తరము 30 కిలోమీటర్లు, 10 + 20. సో ఇప్పుడు ఉత్తరము 30 దక్షిణము 40 క్యాన్సిల్ చేస్తే చూడండి, ఉత్తరాలు రెండు యాడ్ చేసి టోటల్ ఉత్తరం 30 రాశారు, దక్షిణం 40. సో ఉత్తరము దక్షిణం క్యాన్సిల్ ఇచ్చేదారు. అప్పుడు ఎంత మిగిలింది అయ్యా అంటే ఇంకా దక్షిణములో 10 మిగిలింది. ఎంత మిగిలింది దక్షిణంలో? 10. ఇదిగో ఉత్తరం 30 దక్షిణం 40, ఉత్తరం 30 దక్షిణం 30 క్యాన్సిల్ చేస్తే ఇంకా దక్షిణంలో 10 మిగిలింది. అంటే ఇండైరెక్ట్ గా అతను మొదటి స్థానము నుండి ఏ దిశలో ఉన్నాడు అంటే దక్షిణంలో ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు అంటే 10. అదే అతను మొదటి స్థానానికి వెళ్ళాలంటే రివర్స్ అడిగాడు అనుకో, దక్షిణము కాస్త ఉత్తరం అని రాయాలి, గుర్తుంచుకోండి. సో అంటే మీరు చేసినటువంటి ఆ దిశ ఏంటి అయ్యా అంటే మొదటి స్థానము నుండి ఏ దిశలో ఉన్నావో నీకు వచ్చేది. నువ్వు రివర్స్ చేసేటప్పుడు రిక్వెషన్ లో డిస్టెన్స్ మార్చక్కర్లేదు, డైరెక్షన్ మార్చాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనమ్మా? సో మరొక ప్రశ్న దీని మీద చూద్దాం. సో ఈ ప్రశ్న ఒకసారి చూడండి. సో ఒక వ్యక్తి తూర్పు వెళ్తున్నాడంట 50 మీటర్లు, ఆ తర్వాత కుడివైపు. సో మీకు దిశలు కనుక తెలియకపోతే మీరు రాసుకుంటున్నానా, ఉత్తరము దక్షిణము తూర్పు పడమర. సో మరి తూర్పులో ఉన్నటువంటి వ్యక్తి సో అక్కడ నుండి తన ఎడమ వైపు తిరిగాడు. తూర్పు నుండి ఎడమ వైపు అంటే యాంటీ క్లాక్ వైజ్ ఎడమ వైపు అంటే ఎటు వెళ్తాడు? ఉత్తర దిశకి వెళ్తాడు. ఎంత దూరం ప్రయాణించాడు అంటే 60 మీటర్లు ప్రయాణించాడు. సో మళ్ళీ ఉత్తరం నుండి మరలా కుడివైపుకు తిరిగాడు. సో ఇప్పుడు ఉత్తరంలో ఉన్నాడు, ఇక్కడ నుండి మళ్ళీ కుడివైపు అంటే రిటర్న్ టు సేమ్ డైరెక్షన్ అంటే మళ్ళీ తూర్పుకి వచ్చాడు. ఎన్ని మీటర్లు ప్రయాణించాడు అంటే 30 మీటర్లు. సో ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం చూడండి. ఇప్పుడు మనం పాయింట్ రాసుకున్నాం, దీని డైరెక్షన్ చేద్దాం. రెండు తూర్పులే కాబట్టి తూర్పు ప్లస్ తూర్పు, ఈ రెండు తూర్పులు యాడ్ చేసుకోవచ్చు కదా. సో టోటల్ తూర్పు 85 మీటర్లు. తర్వాత ఉత్తరము ఒకటే ఉంది, ఉత్తరం అంతే రాసుకుంటున్నాను 60 మీటర్లు. సో ఇప్పుడు ఈ రెండు షార్ట్ కట్ లో రాసిన తర్వాత తూర్పు 80 మీటర్లు, ఉత్తరం 60. సో ఇప్పుడు అతను ఏ దిశలో ఉన్నాడు అంటే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో. మరి ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండే డైరెక్షన్ ఏంటి అంటే ఈశాన్యము. అంటే అతను మొదటి స్థానము నుండి ఏ దిక్కులో ఉన్నాడు అంటే ఈశాన్యము, నార్త్ ఈస్ట్ అని అన్నది. అదే అతను మొదటి స్థానానికి వెళ్ళడానికి ఏ దిశలో వెళ్ళాలి అని అడిగితే మాత్రం ఈశాన్యానికి ఆపోజిట్ నైరుతి దిశలో వెళ్ళాలి అని రాయండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, మరి డిస్టెన్స్ 80 కి 60 కి రిజల్టెంట్ అంటే రూట్ ఆఫ్ 80² + 60² సో రూట్ 6400 + 3600 సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 10,000 అంటే సో అతను మొదటి స్థానము నుండి ఈశాన్య దిక్కులో ఉన్నాడు అని అనర్థం. ఎంత దూరంలో ఉన్నాడు? 100 మీటర్లు. అంటే అతను తన మొదటి స్థానము నుండి ఏ దిశలో ప్రయాణించాడు? ఈశాన్య దిక్కులో ప్రయాణించాడు. ఎంత దూరము ప్రయాణించాడు? 100 మీటర్ల దూరము ప్రయాణించాడు అనేది అనర్థం. అదే ఒకవేళ అతను చివరి స్థానము నుండి మొదటి స్థానము వెళ్ళాలంటే ఇఫ్ హీ వాంట్ టు రీచ్ ద స్టార్టింగ్ పాయింట్ అతను ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అని అడిగితే కనుక ఈశాన్యానికి ఆపోజిట్ నైరుతిలో వెళ్ళాలి. ఎంత దూరము అంటే 100 మీటర్లే అని గుర్తుంచుకోండి. అంటే దిశ మారుతుంది తప్ప డిస్టెన్స్ మారదు. సో మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఏ మ్యాన్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ నార్త్ అండ్ హీ వాక్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ అండ్ హీ వాక్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అండ్ హీ వాక్ టువర్డ్స్ సౌత్. ఇందులో సౌత్ నార్త్ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఉన్నాయి, అంటే కార్నర్స్ ప్లస్ నార్మల్ డైరెక్షన్స్ రెండు ఉన్నాయి. ఈ ప్యాటర్న్ లో మనం చెప్పినటువంటి ఆ షార్ట్ కట్ మెథడ్ అనేది మీకు అప్లికబుల్ అవ్వదు. సో దీన్ని మనం
ఇంకొక మెథడ్లో ట్రై చేద్దాం. సో ఎలా చూడండి, అతనంట నార్త్ 8 మీటర్స్ వెళ్ళాడు, అక్కడ నుండి సౌత్ ఈస్ట్ ఈ మూలకి 10 మీటర్స్ వెళ్ళాడు, అక్కడ నుండి నార్త్ ఈస్ట్ మళ్ళీ ఈ కార్నర్కి 10 మీటర్స్ వెళ్ళాడు, తర్వాత ఫైనల్గా సౌత్ 8 మీటర్స్ వచ్చాడు. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ ఎండింగ్ పాయింట్ వరకు ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో సింపుల్గా మీరు చేయాల్సింది, ఇప్పుడు ఇంతవరకు ట్రయాంగిల్గా తీసుకున్నాం, ఇంతవరకు ట్రయాంగిల్గా తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్లో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తే చూడనా, ఇది ఏ, ఇది సి, ఇది బి కనుక అనుకుంటే మీకు తెలిసిన ఫార్ములా కర్మను, ఓకేనమ్మా, కర్ణము ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, అంటే రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అని అని అర్థం. కానీ నేను ఆల్రెడీ ఏసీ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ఇచ్చేసాను, ఏబి స్క్వేర్ 8 స్క్వేర్ ఇచ్చేసాను, కానీ బీసీ స్క్వేర్ కనుక్కోమంటున్నాను. సో అప్పుడు మీరు ఫార్ములాను రివర్స్ చేయాలి, అంటే రూట్ ఆఫ్ 10 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ఇటు వస్తే 10 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ అవుద్ది, ఈ స్క్వేర్ ఎవతలకు వస్తే రూట్ అవుతుంది. సో అంటే రూట్ ఆఫ్ 10 స్క్వేర్ 100 మైనస్ 64 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 36 అంటే ఈ బీసీ వాల్యూ ఎంత అంటే 6 మీటర్స్. మరి సిమిలర్గా ఇక్కడ కూడా ఏసీబి అనుకుంటే ఏసి ఇజ్ ఈక్వల్ టు 10, ఏబి ఇజ్ ఈక్వల్ టు 8, దేర్ ఫోర్ బీసీ ఇజ్ ఈక్వల్ టు 6. సో అంటే ఓవరాల్గా ఈ బి అనే పాయింట్ నుండి ఈ బి అనే పాయింట్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 6 + 6 = 12 మీటర్లు. సో మరి ఈ మొదటి స్థానము నుండి ఈ చివరి స్థానము వరకు ఈ దూరం ఎంత అని అడిగాడు, 6 + 6 = 12 మీటర్లు. అలానే ఈ మొదటి స్థానము నుండి ఈ చివరి స్థానానికి ఇలా వెళ్ళాలి అంటే ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి అంటే అతను మొదటి స్థానము నుండి ఏ దిక్కులో ఉన్నాడు అని అడిగాడు, ఈస్ట్ తూర్పు దిక్కులో ఉన్నాడు. ఎంత దూరము అని అడిగాడు, 6 + 6 = 12 మీటర్ల దూరంలో ఉన్నాడు అని నేను అర్థం. సో ఈ విధంగా షార్ట్ కట్ లో టక్కని ఈ ప్రశ్నలో సమాధానం చేసుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దాం. సో ఒక వ్యక్తి నార్త్ వెస్ట్ వెళ్ళాడంట. సో అంటే నార్త్ వెస్ట్ అని తెలిసిందే కదా, సో ఇది నార్త్, ఇది సౌత్, ఈస్ట్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ ఈ డైరెక్షన్ లో ఎంత వెళ్ళాడు అంటే 13 మీటర్స్ వెళ్ళాడు. సో ఫ్రమ్ దేర్ హీ వాక్ టువర్డ్స్ సౌత్, ఇక్కడ సౌత్ అంటే కిందకి 12 మీటర్లు వచ్చాడు. మరి ఈ స్టార్టింగ్ పాయింట్ కి ఎండింగ్ పాయింట్ కి సేమ్ కాన్సెప్ట్, ఏ సి బి అనుకుంటే, సో ఏసి స్క్వేర్ తెలుసు, ఏబి స్క్వేర్ తెలుసు, దేర్ ఫోర్ బిసి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసి స్క్వేర్ 13 స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ 12 స్క్వేర్ అంటే రూట్, ఓకేనమ్మా, 13 స్క్వేర్ 169 మైనస్ 12 స్క్వేర్ 144 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 25 అంటే ఈ మొదటి స్థానము నుండి చివరి స్థానము అంటే బిసి మధ్య దూరము ఇస్ ఈక్వల్ టు ఎంత దూరము అంటే 5 మీటర్లు. అతను మొదటి స్థానము నుండి ఎంత దూరములో కలడు, 5 మీటర్ల దూరము, రూట్ ఆఫ్ 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 5. ఎందుకంటే ఈ ట్రయాంగిల్లో ఇది ఏసీ, ఒకవేళ ఈ ఏబిఈ బీసీ నేను ఇచ్చాను అనుకోండి, అప్పుడు రూట్ ఆఫ్ 12 స్క్వేర్ + 5 స్క్వేర్ కనుక చేస్తే రూట్ 169 దట్ ఈస్ ఈక్వల్ టు 13 మీటర్స్ వస్తుంది. కానీ నీకు 13 ఇచ్చాడు, 12 ఇచ్చాడు, 5 మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇది ఒక మోడల్. మరొక ప్రశ్న ఒకటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఐఆమ్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్, ఫ్రమ్ దేర్ టర్న్ టు ద 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఫ్రమ్ దేర్ హీ టర్న్ టు 135 డిగ్రీస్ సేమ్ డైరెక్షన్, అండ్ ఫ్రమ్ దేర్ హీ టర్న్ టువర్డ్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 డిగ్రీస్, అండ్ దేర్ హీ టర్న్ 225 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు. సో మీరు డైరెక్ట్ గా షార్ట్ కట్ లో ఇక్కడ కూడా చూడాల్సింది ఏంటంటే అతను ఫస్ట్ ఉన్నది ఏ డైరెక్షన్, నార్త్, ఓకేనమ్మా, తర్వాత 90 డిగ్రీస్ క్లాక్ వైజ్, ఇక్కడ మీరు క్లాక్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అని రాసుకోండి, 90 డిగ్రీస్ క్లాక్ వైజ్, తర్వాత హీ టర్న్ 135 డిగ్రీస్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే అదే క్లాక్ వైజ్ లో 135 డిగ్రీస్ తిరిగాడు, తర్వాత అక్కడ నుండి 90 డిగ్రీస్ ఇన్ యాంటీ క్లాక్.
సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 90 degrees అని రాసుకోండి. అండ్ ఫ్రమ్ దేర్ 225 degrees ఇన్ క్లాక్ వైజ్, మళ్ళీ క్లాక్ వైజ్ లో 225. ఓకేనమ్మా. సో ఫస్ట్ ఉత్తరం వైపు ఉన్నాడు, అక్కడ నుండి సవ్య దిశలో తిరిగి 90, మరలా అదే దిశలో 135, అక్కడ నుండి అపసవ్య దిశలో 90 degrees, మరలా సవ్య దిశలో 225. అంటే ఓవరాల్ గా అతను క్లాక్ వైజ్ లో తిరిగింది 90 degrees, 135 degrees, 225 degrees. యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగింది 90. సో క్లాక్ వైజ్ 90, యాంటీ క్లాక్ వైజ్ 90 క్యాన్సిల్ ఈచ్ అదర్. సో ఇక మిగిలింది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 135 + 225 = 360 degrees, 360 degrees తిరిగాడు. మరి ఒక వ్యక్తి నార్త్ లో ఉన్నాడు, ఇక్కడ నుండి క్లాక్ వైజ్ లో 360 degrees కనుక అతను తిరిగితే మళ్ళీ అతను ఏ దిక్కులో వచ్చాగుతాడు అంటే సేమ్ డైరెక్షన్, అంటే నార్త్ డైరెక్షన్ లోనే వచ్చి ఆగుతాడు. చూడండి చాలా సింపుల్ షార్ట్ కట్, మీరు సింపుల్ పాయింట్ అవుట్స్ ఈ డైరెక్షన్స్ అన్ని కూడా టక్కటక్క పాయింట్ బై పాయింట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ వైజ్ అంతా లిస్ట్ అవుట్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్ లిస్ట్ అవుట్ చేయండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ క్యాన్సిల్ ఈచ్ అదర్ చేయండి. ఇక క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ నార్త్ డైరెక్షన్ నుండి క్లాక్ వైజ్ మిగిలితే క్లాక్ వైజ్ టర్న్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్ మిగిలితే యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేయండి. సో టర్న్ చేయడము మీకు ఆల్రెడీ తెలుసు, డైరెక్షన్ టు డైరెక్షన్ 45 degrees ఉంటుంది. క్లాక్ వైజ్ లో తిరగాల్సి వస్తే ఎన్ని 45 మీకు కావాలో అని తిప్పండి, యాంటీ క్లాక్ వైజ్ కావాల్సి వస్తే ఎన్ని 45 కావాలో అని తిప్పండి. సో ఓవరాల్ గా మీరు ఫైనల్ గా ఏ డైరెక్షన్ లో ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను ప్రెసెంట్ నార్త్ నుండి 360 degrees తిరిగాను, మళ్ళీ నార్త్ డైరెక్షన్ కి వస్తాను. సో వాట్, ఓకేనమ్మా, సో విచ్ డైరెక్షన్ యామ్ ఐ ఫేసింగ్ నౌ అన్నాడు. నువ్వు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నావు, స్టార్టింగ్ ఏ డైరెక్షన్ లో అయితే ఉన్నావో ఇప్పుడు ఎండింగ్ కూడా అదే డైరెక్షన్ లో ఉన్నావు. నౌ ఐ ఆమ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ అనేది మీ ఆన్సర్. ఓకేనమ్మా, మరో ప్రశ్న చూద్దాం. సో మరొక ప్రశ్న చూడండి, విజయ్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్, నేను హెడ్ పెట్టుకుంటున్నాను సౌత్ ఈస్ట్ డైరెక్షన్ నుండి నేను టర్న్ చేయాలి, అక్కడ నుండి హీ టర్న్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్, జస్ట్ పాయింట్ అవుట్ రాసుకున్నాను, యాంటీ క్లాక్ వైజ్ 270. ఫ్రమ్ దేర్ హీ టర్న్ 135 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో చూడండి అక్కడ నుండి 270 degrees అపసవ్య దిశలో తిరిగాడు, మరలా అదే దిశలో 135. సో అదే యాంటీ క్లాక్ వైజ్ కి ప్లస్ పెట్టుకొని ఇంకో 135. అండ్ ఫ్రమ్ దేర్ హీ టర్న్ యాంటీ క్లాక్ వైజ్ 90, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ లోనే 90. ఓకేనమ్మా, మరలా అదే దిశలో 90 degrees. చూడండి సో 270 తిరిగింది అపసవ్య దిశే, మరలా 135 తిరిగింది అపసవ్య దిశే, మరలా 90 degrees తిరిగింది కూడా అపసవ్య దిశ. అంటే టోటల్ యాంటీ క్లాక్ వైజ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే, నేను ఇందులో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు కావాలంటే, 270 + 90 ఎంత, 360. అంటే ఒక వ్యక్తి సౌత్ ఈస్ట్ నుండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 360 degrees తిరిగితే మళ్ళీ సౌత్ ఈస్ట్ కు వస్తాడు, అవునా? అందుకే నేను ఇక్కడ 270 + 90 = 360 తీసేసా. ఇక మిగిలింది ఎంత, 135. ఇప్పుడు సౌత్ ఈస్ట్ నుండి యాంటీ క్లాక్ లో 135, 45 తిరిగితే ఈస్ట్, ఇంకో 45 తిరిగితే నార్త్, ఇంకో 45 తిరిగితే నార్త్ ఈస్ట్. సో ఇక్కడ చూడండి ఇలా నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ఇలా డైరెక్షన్స్ ఉన్నాయి. మీరు 135 తిరిగారు యాంటీ క్లాక్, మరి సౌత్ ఈస్ట్ నుండి 45 ఈస్ట్, ఇంకో 45 నార్త్ ఈస్ట్, ఇంకో 45 నార్త్. అంటే సౌత్ ఈస్ట్ లో ఉన్నటువంటి పర్సన్ యాంటీ క్లాక్ లో 135 degrees కనుక తిరిగితే ఫైనల్ గా అతను ఏ డైరెక్షన్ లో వచ్చి ఆగుతాడు అంటే నార్త్ డైరెక్షన్. సో మీ ఆన్సర్ చూడండి సింపుల్ గా ఉత్తరము అనేది మీ ఆప్షన్. చూడండి చాలా జాగ్రత్తగా, నేను ఏం చేశాను యాంటీ క్లాక్ వైజ్ లేదు ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి, మొత్తము క్లాక్ అండ్ యాంటీ క్లాక్ రెండు ఉంటే క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ క్యాన్సిల్ చేయొచ్చు, మొత్తము యాంటీ క్లాక్ లోనే ఉన్నాయి. నేను యాంటీ క్లాక్ లో కూడా 360 degrees పూర్తయితే తీసేశాను, 270 + 90 = 360 తీసేశా. సో సింపుల్ గా నేను చేస్తుంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ దగ్గర నుండి, సో యాంటీ క్లాక్ లో ఇంకొక 135 తిప్పమన్నాడు, ఇక్కడ నుండి ఈస్ట్ కో 45, నార్త్ ఈస్ట్ కో 45, సో నార్త్ కో 45. సో సింపుల్ గా
45 + 45 + 45 యాంటీ క్లాక్ లో సౌత్ ఈస్ట్ నుండి గనక 135 డిగ్రీస్ తిరిగితే ఏ డైరెక్షన్ కి తను వెళ్తాడు అంటే నార్త్ డైరెక్షన్ అంటే ఉత్తర దిశ అనేది మీ ఆప్షన్. ఓకేనమ్మా. సో చూడండి చాలా ఈజీ ఎయిట్ క్వశ్చన్స్. సో మీరు టక టక చూసి ఆన్సర్స్ చేయొచ్చు. ఈ షార్ట్ కట్స్ అనేవి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరో ప్రశ్న చూద్దాం. సో మరొక ప్రశ్న చూడండి. ఎ మ్యాన్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. సో నేను హెడ్డింగ్ రాసుకుంటున్నాను, ఈస్ట్ వైపు ఉన్నాడు. తర్వాత హీ టర్న్ 70 డిగ్రీస్ ఇన్ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ లో 70 డిగ్రీలు. అండ్ హీ టర్న్ 155 డిగ్రీస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, అదే డైరెక్షన్ అన్నాడు కాబట్టి సేమ్ క్లాక్ వైజ్ కే ఇంకో ప్లస్ వేసి 155 వస్తున్నాం. అండ్ యాంటీ క్లాక్ వైజ్ లో 45 అంటాం. సో యాంటీ క్లాక్ వైజ్ లో 45. సో నౌ ఐ క్యాన్సిల్ 45 డిగ్రీస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ లో 45, యాంటీ క్లాక్ వైజ్ లో 45 క్లాక్ చేస్తే 45 తీసేస్తే ఇంకా దీంట్లో 45 పోతే 25 డిగ్రీస్ మిగులుంటుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా యాంటీ క్లాక్ వైజ్ ఏమీ లేదు, ఓన్లీ క్లాక్ వైజే మిగిలింది. ఎంత మిగిలింది నాన్న? 70 లో 45 పోయిన తర్వాత 25 + 155. సో 155 + 25 టోటల్ ఎంత మిగిలింది? 180 డిగ్రీస్. అంటే కరెక్ట్ గా నేను ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాను, ఇక్కడ నుండి క్లాక్ వైజ్ లో 180. అసలు 180 డిగ్రీలు అంటే పూర్తిగా ఆపోజిట్. మరి ఈస్ట్ లో ఉన్నవాడు కరెక్ట్ గా 180 డిగ్రీలు కనుక తిరిగితే కరెక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ కి వెళ్తాడు. అంటే ప్రెసెంట్ అతను ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అంటే వెస్ట్ డైరెక్షన్, పడమర అనేది మీ ఆప్షన్. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్స్ చూడండి. కానీ మీరు ఈ క్వశ్చన్స్ షార్ట్ కట్ లో చేయాలి అంటే సో మీకు ఈ విషయం తెలిసి ఉండాలి. లేదనుకో మీరు ఈస్ట్ అని స్టార్ట్ చేసి ఎక్కడ నుండి క్లాక్ వైజ్ లో 70 తిప్పడం తెలియదు, మళ్ళీ చాలా మందికి 70 అనేదలకి సో సౌత్ ఈస్ట్ లో ఆగాలని తెలియక సౌత్ దాకా అలా వెళ్తున్నారు, మళ్ళీ సౌత్ ఈస్ట్ దగ్గర నుండి 155 వెనక్కి అనేదలకి ఇక్కడ నుండి మీరు 70 ఇవన్నీ కౌంట్ చేసుకుంటున్నారు, అవన్నీ రాంగ్ మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఇది చేసే పని లేకుండా డైరెక్ట్ షార్ట్ కట్ లో మీరు ఇలా చేసుకోవచ్చు. ఓకేనమ్మా. మరో ప్రశ్న చూద్దాం. సో నెక్స్ట్ ఈ ప్రశ్న చూడన్నానా. ఇన్ ఏ క్లాక్ 3:00 సో క్లాక్ లో టైం ఎంత అయిందంట? 3:00. సో మినిట్ హ్యాండ్ పాయింట్స్ ఈచ్ డైరెక్షన్, దెన్ అవర్స్ హ్యాండ్ పాయింట్స్ విచ్ డైరెక్షన్ అన్నాడు. సో ఇప్పుడు ఇది చేయడానికి ముందు నాన్న నేను ఒక విషయాన్ని నీకు మెన్షన్ చేస్తాను. సో నేను ఒక గడియారాన్ని తీసుకుంటున్నాను. అతను ఏమంటాడంటే నా గడియారంలో టైం 9 అయిందండి, లేదా 3:00 అయింది, 4:00 అయింది. సో ప్రెసెంట్ 3:00 అయిందంట. సో కరెక్ట్ గా గడియారంలో 3 గంటలు అయినప్పుడు ఈ మినిట్ హ్యాండ్ నిమిషాల ముళ్ళు గనక తూర్పు దిశను ఈస్ట్ గనక ఫేస్ చేసేటట్లయితే, ఈస్ట్ ఫేస్ చేయదు, ఫేస్ చేసేటట్లయితే ఓకేనమ్మా, దెన్ అవర్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అని అడిగాడు. సో ముందు ఆ విషయం తెలియడానికి ముందు నేను మీకు డైరెక్షన్స్ ని క్లాక్ లో ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను మెన్షన్ చేస్తాను. సో ఇది మన గడియారం, అవునా? సో ఇక్కడ గనక పాయింట్ ఉంటే, ఏదో పాయింట్ అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ ఆర్ ఎనీ వన్ ఇక్కడ ఉంటే 12 రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఇక్కడ ఉంటే 1, ఇక్కడ ఉంటే 2, 3, 4, 5 ఇలా. వీటికి గనక మనం ఇప్పుడు దిశలు అప్లై చేస్తున్నాం చూడండి. ఇది నార్త్ డైరెక్షన్ ఉత్తరం, ఇది ఈశాన్యం, ఇది అంటే ఈ మధ్య ప్రాంతం మొత్తం ఈశాన్యమే. సో ఇది తూర్పు, కరెక్ట్ గా 3 దగ్గర ఉంటే తూర్పు, ఇది ఆగ్నేయం, కరెక్ట్ గా 6 దగ్గర ఉంటే దక్షిణం. సో ఇక 7, 8 ఈ మధ్యలో 6 నుండి 9 మధ్యలో ఎక్కడున్నా నైరుతి, కరెక్ట్ గా 9 దగ్గర ఉంటే పడమర, ఇక్కడ 9 దాటిన దగ్గర నుండి 12 వరకు ఉత్తరం. సో దీన్ని మనం నార్త్, నార్త్ ఈస్ట్, ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్, సౌత్ వెస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంటల ముళ్ళు 12 మీద ఉంది అనుకోండి, సో అది ఎన్ని గంటలను రిప్రజెంట్ చేస్తున్నట్టు? 12 గంటలు. అది ఏ దిశను చూపిస్తున్నట్లు అంటే నార్త్ డైరెక్షన్. అదే 1 మీద ఉంటే ఈశాన్యం, 2 మీద ఉన్నా ఈశాన్యమే, 3 అయితే తూర్పు, 4 అయితే ఆగ్నేయం, 5 అన్నా ఆగ్నేయం, 6 అయితే దక్షిణం, 7 కానీ 8 కానీ అయితే నైరుతి, 9 అయితే పడమర అని అర్థం. అంటే ఒక ఏ నెంబర్ మీద అయితే మీ నీడిల్ ఉందో దాన్ని బట్టి మనం ఇక్కడ డైరెక్షన్ ని అప్లై చేస్తాం. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 3:00 అయింది, 3 అయినప్పుడు అసలు గడియారం ఎలా ఉంటుందంటే గంటల ముళ్ళు కరెక్ట్ గా 3 చూపిస్తూ ఉంటుంది, నిమిషాల ముళ్ళు కరెక్ట్ గా 12 చూపిస్తూ ఉంటుంది. సో దీన్ని మనం 3:00 అంటాం. గడియారంలో ఇలా ఉంటే దాన్ని ఏమంటాం అయ్యా అంటే 3:00, కరెక్ట్ గా టైం 3 అయింది అంటాం.
సో గంటల ముళ్ళు అనేది కరెక్ట్ గా 3 అనే అంకె మీద నిమిషాల ముళ్ళు సరిగ్గా 12 మీద ఉండాలి మరి ఎప్పుడైతే గంటల ముళ్ళు అవర్స్ హ్యాండ్ 3 మీద ఉందో అది ఏ డైరెక్షన్ ని చూపిస్తున్నట్లంటే ఈస్ట్ ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ నిమిషాల ముళ్ళు 12 మీద ఉందో అది ఏ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తున్నట్లు అంటే నార్త్ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఇది వాస్తవం అంటే ఇప్పుడు ఎట్ 3 o'clock అవర్స్ హ్యాండ్ పాయింట్స్ విచ్ డైరెక్షన్ అని అడిగితే అవర్స్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ 3 మూడు వైపు తిరిగి ఉంటుంది అంటే తూర్పు దిశ నిమిషాల ముళ్ళు కరెక్ట్ గా 12 మీద ఉంటుంది ఉత్తర దిశ అని దాని అర్థం కానీ మనవాడు ప్రశ్న ఏమ అడిగాడంటే మినిట్ హ్యాండ్ యాక్చువల్ గా ఎక్కడ ఉంది ఉత్తరములు ఒకవేళ మినిట్ హ్యాండ్ గనక తూర్పుకి వస్తే అవర్స్ హ్యాండ్ ఎక్కడికి వెళుతుంది అని అడిగాడు చిన్న కాన్సెప్ట్ ఈ రెండింటి మధ్య 90 degrees కోణం ఉంది ఇప్పుడు నేను ఈ 12 అనే అంకెని ఇక్కడికి తెచ్చాను అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ గడియారాన్ని ఇలా తిప్పాను అద్వైతనన్నా కరెక్ట్ గా నేను గోడ మీద ఇలా ఉన్న గడియారాన్ని ఇలా తిప్పాను అనుకుందాం అంటే ఈ 12 అనే నెంబర్ ఇక్కడికి వచ్చేలా జరిపాను అప్పుడు ఇండైరెక్ట్ గా నీ గడియారం ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 12 నీకు ఇక్కడ వస్తుంది అప్పుడు ఇక్కడ 1 అంటే 4 స్థానంలో 1 5 స్థానంలో 2 6 స్థానంలో 3 7 స్థానంలో 4 8 స్థానంలో 5 ఇక్కడ 6 7 8 9 10 11 అంటే ఎంటైర్ గడియారం మొత్తం కూడా ఎన్ని డిగ్రీస్ తిరిగినట్టు 90 degrees ఇన్ క్లాక్ వైజ్ 90 degrees క్లాక్ వైజ్ లో తిరిగింది అంటే రెండు దిశలు మారాయి అంటే ఉత్తరములో ఉండాల్సిన నిమిషాల ముళ్ళు ఉత్తరము దాటుకొని ఈశాన్యము దాటుకొని తూర్పుకి వస్తే మరి నిమిషాల ముళ్ళు రెండు దిశలు మారి తూర్పుకి వస్తే అన్నాడు మరి వస్తే గంటల ముళ్ళు కూడా రెండు దిశలు మారి దక్షిణానికి వస్తుంది సార్ అని చెప్పాలి ఎక్కడికి వస్తుందనా దక్షిణానికి ఇప్పుడు ఉత్తరములో ఉన్న ముళ్ళు తూర్పుకి వచ్చింది అంటే ఆటోమేటిక్ గా తూర్పులో ఉన్న ముళ్ళు ఎక్కడికి వస్తుంది దక్షిణానికి దక్షిణంలో ఉన్నది ఎక్కడికి వెళ్తుంది పడమర పడమరలో ఉంటే ఉత్తరం ఉత్తరములో ఉంటే తూర్పు తూర్పులో ఉంటే దక్షిణం దక్షిణములో ఉంటే పడమరకు వస్తుంది అని దాని అర్థం అదే ఈశాన్యంలో ఉంటే ఆగ్నేయానికి వస్తుంది ఆగ్నేయంలో ఉంటే నైరుతికి వస్తుంది నైరుతిలో ఉంటే వాయువ్యానికి అంటే ఎంటైర్ క్లాక్ మొత్తము కూడా 90 degrees తిరిగితే అని ఇండైరెక్ట్ గా చెప్పాడు అప్పుడు గంటల ముళ్ళు ఏ దిశలో ఉంటుంది వాస్తవానికి నిమిషాల ముళ్ళు నార్త్ లో ఉండాలి కానీ అది ఈస్ట్ కి వచ్చింది కాబట్టి గంటల ముళ్ళు ఈస్ట్ కి బదులుగా ఎక్కడికి వస్తుంది అని అడిగాడు సౌత్ కు వస్తుంది అని దాని అర్థం అర్థమైందన్నా అంటే నిమిషాల ముళ్ళు వాస్తవానికి 3 గంటలప్పుడు 12 సూచిస్తూ ఏ దిక్కును ఉండాలి కరెక్ట్ గా ఉత్తర దిక్కును ఉండాలి కానీ ఉత్తరములో ఉన్న ముళ్ళు తూర్పుకి గనక వచ్చినట్లయితే ఇలా ఉంటాయి ముళ్ళు ఇది గనక తూర్పులో ఉత్తరములో ఉన్న ఈ నిమిషాల ముళ్ళు తూర్పుకి వస్తే అన్నాడు 90 degrees తిరిగితే మరి అప్పుడు తూర్పులో ఉన్నటువంటి గంటల ముళ్ళు ఎక్కడికి వస్తుంది అన్నాడు ఎక్కడికి వస్తుంది దక్షిణానికి వస్తుంది అంటే ఈ రెండు ముళ్ళులు ఇలా ఉన్నవి కాస్త ఇలా మారిపోతాయి సో అంటే ఇది నిమిషాల ముళ్ళు ఈ నిమిషాల ముళ్ళు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది అప్పుడు గంటల ముళ్ళు ఇక్కడ నుండి కిందకి వెళ్తుంది సో అంటే నిమిషాల ముళ్ళు ఉత్తరములో నార్త్ లో ఉండాల్సినటువంటి ముళ్ళు ఈస్ట్ కి వచ్చేటట్లయితే రాదు వస్తే అని దాని అర్థం అప్పుడు నార్త్ బికమ్స్ దీన్ని కొన్నిసార్లు ఎగ్జామ్ లో నార్త్ బికమ్స్ ఈస్ట్ దెన్ ఈస్ట్ బికమ్స్ అని అడుగుతున్నాడు ఉత్తరము తూర్పు అయినట్లయితే ఉత్తరం ఏమవుతుంది తూర్పు అయినట్లయితే తూర్పు ఏమగును అంటున్నాడు మరి ఉత్తరము తూర్పు అయితే తూర్పు ఏమగును దక్షిణం మరి దక్షిణం ఏమగును పడమర పడమర ఏమగును ఉత్తరం అదే ఈశాన్యం ఏమగును ఆగ్నేయం ఆగ్నేయం ఏమవుతుంది నైరుతి నైరుతి ఏమవుతుంది వాయువ్యం అంటే ఎంటైర్ క్లాక్ మొత్తము కూడా ఎన్ని డైరెక్షన్స్ మారింది 2 directions అంటే ఉత్తరము నుండి ఈశాన్యం ఈశాన్యం నుండి తూర్పు అంటే ఎన్ని డిగ్రీలు 90 degrees అంటే నార్త్ బికమ్స్ ఈస్ట్ అయితే ఈస్ట్ బికమ్స్ ఏమవుతుందయ్యా సౌత్ అంటే గంటల ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది అంటే సౌత్ దక్షిణము అనేది మీ ఆన్సర్ జాగ్రత్త ఇవి బేసిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి చాలా మంది గడియారాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల దిశలను తప్పుగా రాస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం